హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు మెలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, ఎస్టర్డే మనకి ఏఎన్ఈకి సంబంధించి డిగ్రీ ఫస్ట్ అండ్ ఫోర్త్ సెమ్కి సంబంధించిన రిజల్ట్స్కి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో వాళ్ళు వన్ డే బ్యాక్ వచ్చేపాటికి 16th లేదా 18th మనకి రిజల్ట్స్ అయితే కూడా వస్తాయని చెప్పారు ఫస్ట్ అండ్ ఫోర్త్ సెమ్కి. సో ఇక్కడ వాళ్ళు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే మీరు క్లారిటీగా అయితే చూడొచ్చు, ఫస్ట్ సెమ్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే 18th ఫైనల్గా రిలీజ్ అవుతాయని చెప్పారు. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఫోర్త్ సెమిస్టర్కి చూస్తే ఇంకా మనకి 10 డేస్ డిలే అయ్యే అవకాశం అయితే కూడా ఉందని చెప్తున్నారు. సో మనకి ఎగ్జాక్ట్గా నిన్న ఇచ్చిన అప్డేట్ని బట్టి చూస్తే 10 డేస్ అంటే మోస్ట్లీ మనకి ఈ మంత్ ఎండింగ్ ఏదైతే 28, 29, 30 మోస్ట్లీ మనకి 30నే రిలీజ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఏదైతే మనకి 3-4 డేస్ బ్యాక్ ఇచ్చిన అప్డేట్ ఏంటంటే మంత్ ఎండింగ్లో రిజల్ట్స్ అనేవైతే కూడా రిలీజ్ అవుతాయని చెప్పారు. సో ఇంకా మోస్ట్లీ మళ్ళీ మనకి ఆ డేట్నే ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించిన ఏఎన్యూ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించిన డిగ్రీ రిజల్ట్స్ అయితే మనకి మంత్ ఎండింగ్కి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది ఎగ్జాక్ట్గా డేట్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు. నా ఒపీనియన్ ప్రకారంగా చూస్తే మనకి 29 లేదా 30 ఈ 2 డేస్లో ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే కూడా రిలీజ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. సో ఇన్ కేస్ మనకి ముందులే ఏమైనా రిలీజ్ అవుతే ఖచ్చితంగా మళ్ళీ మనకి ఏఎన్యూ ఫాస్ట్ అప్డేట్స్ నుండి అప్డేట్ అయితే వస్తుంది. సో ఎందుకోసం అంటే ఫోర్త్ సెమ్ కోసం చాలా వరకు కూడా కామెంట్స్ అయితే కూడా చేస్తున్నారు, అందుకోసమే ఈ అప్డేట్ అనేది అయితే అందిస్తున్నాను. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్ గ్రూప్స్లో అందరికీ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫర్దర్గా మీకు ఏఎన్యూకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా డే టు డే రెగ్యులర్ అప్డేట్స్ అయితే మీరు మన ఛానల్లో అయితే పొందొచ్చు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అవ్వండి. సో లేటెస్ట్ స్కాలర్షిప్ అండ్ జాబ్ అప్డేట్స్ అయితే మీరు మన ఛానల్లో అయితే పొందొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.